हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चुनाव स्मार्ट इंफो स्टूडेंट्स कोई कोल्ड सो गुंत असल बाले सो कोई वॉइस चेंज सो मेर को अडजस्ट अवंबी एंक इंपॉर्टेंट पॉइंट गुरी डिस्कस वीडियो सो अदर तेसम चाला इंपॉर्टेंट इयर यह काउंसलिंग नेबो पाइंट अंटकना इंपॉर्टेंट सो अंकने वीडियो अच्छे चुनाव सो इन मन की स्टेट फस्ट रौंड ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అయితే తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, అసలు ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అయితే అది కరెక్ట్గా ఉంటుంది, ఒకవేళ జరగకపోతే అసలు ఎవరు నష్టపోతారు అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను క్లారిటీగా. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, డెఫినెట్లీ మీరు ఇదందరూ తెలుసుకోవాలి. ఓకేనా, ఫస్ట్లీ నేను ఆంధ్రప్రదేశ్ వెబ్ అలాట్మెంట్స్ గురించి మాట్లాడతాను. సో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ అవి కంప్లీట్ అయిపోయాయి. మీరు రౌండ్ వన్లో ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో దాన్ని ప్రయారిటీని బేస్ చేసుకునే మీకు సెకండ్ రౌండ్లో కాలేజ్ స్లైడింగ్ కానీ లేకపోతే ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి సీట్ అనేది అలాట్ చేస్తారు ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకునే. అయితే ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2 రిజల్ట్స్ ఎప్పుడు రావాలి, ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2 వెబ్ అలాట్మెంట్స్ అనేది ఎప్పుడు జరగాలి, ఎప్పుడు జరిగితే బెనిఫిట్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మనకిప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో 18 నవంబర్ అనేది లాస్ట్ డేట్. ఓకేనా, ఇప్పుడు 18 నవంబర్ లోపు ఆంధ్రప్రదేశ్లో అయితే ముఖ్యంగా అసలు వెబ్ అలాట్మెంట్స్ అనేవి చేరకూడదు, అంటే రౌండ్ 2 రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయకూడదు. ఎందుకు డిక్లేర్ చేయకూడదు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ స్టూడెంట్ ఉంటాడు, సో అతనికి ఆల్రెడీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అతను పెట్టేసి ఉంటాడు. సో రౌండ్ 2లో కొత్తగా పెట్టడానికి కుదరదు కాబట్టి ఆల్రెడీ పెట్టేసి ఉంటాడు. సో అలా పెట్టేసిన అతనికి పొరపాటున ఆల్ ఇండియా కోటా, సో పొరపాటున కాదు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ వచ్చేసింది అనుకుందాం. ఓకేనా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో ఏ ఎయిమ్స్ కాలేజ్లోనూ సీట్ వచ్చేసి ఉంటుంది. సో అతనికి ఎయిమ్స్ కాలేజ్లో ఇంట్రెస్టెడ్, ఎయిమ్స్ కాలేజ్లో జాయిన్ అయిపోతాడు. ఇప్పుడు 18 నవంబర్ కన్నా ముందే ఆంధ్రప్రదేశ్లో కనుక రౌండ్ 2 రిజల్ట్స్ వస్తే అతను జాయిన్ అయ్యాడో లేదో వీళ్ళకి తెలియదు, ఎందుకంటే లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 18 నవంబర్. సో అతను 18 నవంబర్ రోజు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఎయిమ్స్ కాలేజ్లో. ఒకవేళ 18 నవంబర్ లోపు ఏపీలో రిజల్ట్స్ వచ్చేసాయనుకోండి, డెఫినెట్లీ ఆ స్టూడెంట్ స్టేట్లో ఖచ్చితంగా సీట్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఎయిమ్స్లో సీట్ వచ్చినోడికి స్టేట్లో డెఫినెట్గా సీట్ వచ్చేస్తుంది. సో కరెక్టే కదా, కాబట్టి అతనికి స్టేట్ రౌండ్ 2లో సీట్ అనేది అలాట్ అయిపోతుంది అతను పెట్టుకున్న వన్ టైం వెబ్ ఆప్షన్స్ ప్రకారం. అలాగే ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2లో ఆల్రెడీ సీట్ వచ్చేసి ఉంటుంది, అతను ఎయిమ్స్ కాలేజ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎయిమ్స్లోకి వెళ్ళి జాయిన్ అయిపోతాడు. ఇప్పుడు స్టేట్ రౌండ్ 2 రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయాయి, సో అతను ఎయిమ్స్కి వెళ్ళి జాయిన్ అవుతాడు కాబట్టి అప్పుడు ఒక సీట్ అనేది వేకెన్సీ అవుతుంది. ఓకే, అంతే కదా, రౌండ్ 2లో ఒక సీట్ అనేది వేకెన్సీ అయిపోతుంది. ఓకేనా, రౌండ్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ అనేది వేకెన్సీ అవుతుంది. ఆ సీట్ మళ్ళీ ఎప్పుడు ఫిల్ చేస్తారు మనకి స్టేట్లో వేకెన్సీ అయిన సీట్? మాపప్లో ఫిల్ చేస్తాడు. ఇప్పుడు వచ్చిన సీట్ అనేది టాప్ స్టూడెంట్కి, టాప్ స్టూడెంట్కి డెఫినెట్గా టాప్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చి ఉంటుంది. సో ఒక టాప్ మెడికల్ కాలేజ్లో ఒక సీట్ వేకెన్సీ అవుతుంది, అది ఎప్పుడు అవైలబుల్ అవుతుంది? మాపప్ రౌండ్కి అవైలబుల్గా ఉంటుంది. మాపప్ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఇప్పటి వరకు ఎవరికైతే సీట్ వచ్చిండదో రౌండ్ 2 కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు మాత్రమే మాపప్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, సో వాళ్ళు మాత్రమే మాపప్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఆ టాప్ మెడికల్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండైరెక్ట్గా ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు? మెరిట్ స్టూడెంట్స్ నష్టపోతాడు. ఓకేనా, డెఫినెట్గా మెరిట్ స్టూడెంట్స్ నష్టపోతాడు కదా ఇలా కౌన్సిలింగ్ జరిగితే. ఓకేనా, టాప్ మెడికల్ కాలేజ్లో సీటు వేకెన్సీ అవుతుంది, వీళ్ళు 18 నవంబర్ కన్నా ముందు రిజల్ట్స్ డిక్లేర్ కనుక చేస్తే ఆ టాప్ మెడికల్ కాలేజ్లో ఖచ్చితంగా మెరిట్ స్టూడెంట్ కనుక సీటు లాస్ అయ్యాడంటే డెఫినెట్లీ మీరు వెళ్ళి కోర్టులో కేసు వేయచ్చు. అంతే కదా, ఇప్పుడు వీళ్ళే వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టమని ఇచ్చేశారు డేట్. సో 18 నవంబర్ కన్నా ముందు కనుక రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే సీట్స్ వేకెన్సీ అవుతాయి టాప్ మెడికల్ కాలేజెస్లో, అవి మెరిట్ స్టూడెంట్కి అవైలబుల్గా ఉండవు, ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకే అవైలబుల్గా ఉంటాయి. ఇండైరెక్ట్గా మెరిట్ స్టూడెంట్స్ లాస్ అవుతారు. సో అలాంటప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి కేసు కూడా వేయచ్చు. సో ఇది మీరు లాస్ అవుతున్నారు కాబట్టి. సో కాబట్టి మోస్ట్ ప్రాబబుల్గా 18 నవంబర్ లోపు ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ రావు, రాకూడదు కూడా.
ఓకేనా, అసలు రాకూడదు. నేను చెప్పిన కేసు మీకు అర్థమైంది కదా. ఒక సీట్ అనేది వేకెన్సీ అవ్వడం అంటే ఒక మెరిట్ స్టూడెంట్ లాస్ అవుతాడు. ఓకేనా, మాపప్ రౌండ్కి ఒక సీట్ వేకెన్సీ అయిందంటే ఒక మెరిట్ స్టూడెంట్ లాస్ అవుతాడు. అట్లాంటి ఛాన్స్ని మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది ఇవ్వకూడదు. సో ఆల్రెడీ వీళ్ళు వన్ టైం వెబ్ ఆప్షన్స్ అని ఒకటి ఇచ్చారు. సో అదే అది మంచిది కాదు. ఇప్పుడు మనం ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో 18 నవంబర్ తర్వాత, అంటే ఆల్ ఇండియా కోటా లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ 18 నవంబర్ కదా రౌండ్ 2కి, 18 నవంబర్ తర్వాత మనకి స్టేట్లో రౌండ్ 2 రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను వినండి. సో ఇప్పుడు 18 నవంబర్ తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేసారనుకోండి, అప్పటికేమవుతుంది, ఎవరైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళందరూ వెళ్ళి జాయిన్ అయిపోతారు. సో వీళ్ళు ఏమన్నారు, మేము ఒక సాఫ్ట్వేర్ రెడీ చేశాము. సో ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే రౌండ్ 2లో ఎవరికైతే సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటారో వాళ్ళని ఇంకా ఫర్దర్గా ఏ కౌన్సిలింగ్ జరిగినా నాట్ ఎలిజిబుల్ చేసేస్తాము అని వాళ్ళు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎంసీసీ వాళ్ళు కాబట్టి ఎవరైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటారో వాళ్ళు ఇంకా స్టేట్ కోటా రౌండ్ 2కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఓకేనా, స్టేట్ కోటా రౌండ్ 2కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఆటోమేటిక్గా వాళ్ళు స్టేట్ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు కాబట్టి స్టేట్లో వేకెన్సీ అవుతుంది. సో అది రౌండ్ 2 కాబట్టి అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళకు కూడా అప్గ్రేడేషన్కి స్లైడింగ్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక మెరిట్ స్టూడెంట్కి న్యాయం జరుగుతుంది. ఒక మెరిట్ స్టూడెంట్ వెళ్ళి ఆ వేకెన్సీలోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఓకేనా మెరిట్ స్టూడెంట్ లాభపడతాడు. ఒకవేళ అలాంటి కేసే జరిగితే, ఓకేనా డెఫినెట్గా అదే జరుగుతుంది, అది జరగకపోతే మెరిట్ స్టూడెంట్ లాస్ అవుతారు, అది పెద్ద రచ్చరచ్చ చేస్తుంది మళ్ళీ. ఓకేనా, కాబట్టి 18 నవంబర్ తర్వాత రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయాలి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో జాయిన్ అయిపోయారు. స్టేట్ రౌండ్ 2లో వాళ్ళు ఇంకా సీట్ క్యాన్సిల్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ సీట్ వేకెన్సీ అవుతుంది. స్టేట్ రౌండ్ 2లో సీట్స్ తీసేసుకుంటారు. అలాంటప్పుడు ఇంకా సీట్స్ అనేవి వేకెన్సీ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ కనపడట్లేదు నాకైతే. ఓకేనా, ఈ కౌన్సిలింగ్ జరిగే ప్రాసెస్ చూస్తుంటే ఒకవేళ నేను చెప్పినట్టు కనుక జరిగితే, సో అలాగే జరగాలి, అలాగనే జరిగితే కనుక రౌండ్ 2 తర్వాత సీట్స్ అనేవి ఎలా వేకెన్సీ అవుతాయి. ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అయిపోతారు, వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా, సో స్టేట్లో జాయిన్ అవ్వాల్సిన స్టేట్లో జాయిన్ అయిపోతారు రౌండ్ 2లో, అప్పుడు సీట్స్ ఏ వేకెన్సీ ఉండవు. సో అప్పుడు మాపప్ రౌండ్కి అసలు సీట్స్ అనేవి వేకెన్సీ ఉండవేమో. ఓకేనా, సో ఈ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఒకవేళ మిగిలితే, సో ఒకవేళ ఏమైనా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, మన ఊహకు అందని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అలాంటి కేసెస్ ఏమైనా జరిగితే మాపప్ రౌండ్లో ఒక కేవలం అతి తక్కువ సీట్స్ వేకెన్సీ ఉండొచ్చు, లేకపోతే అసలు వేకెన్సీయే ఉండకపోవచ్చు. అసలు మాపప్ రౌండ్ జరుగుతుంది జరగదో కూడా డౌటే. సో కాబట్టి నేను చెప్పిన ప్రకారం జరిగితే కనుక డెఫినెట్లీ మాపప్ రౌండ్కి అయితే చాలా తక్కువ సీట్స్ ఉంటే అసలు ఉండకపోవచ్చు. సో మీకు అర్థమేంటది కదా, ఎక్కడ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అక్కడ జాయిన్ అయిపోయారు, జాయిన్ అయిపోయినప్పుడు నెక్స్ట్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ కాబట్టి సో వాళ్ళు ఇంకా క్యాన్సిల్ చేసుకోరు, క్యాన్సిల్ చేసుకోరు కాబట్టి సీట్స్ అనేవి వేకెన్సీ ఉండవు. సో కాబట్టి మాపప్ రౌండ్కి తక్కువ సీట్స్ అనేవి సో ఉంటాయి, లేకపోతే అసలు ఉండవు. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ తెలంగాణ కూడా ఇలాగే చేస్తే బెస్ట్. సో తెలంగాణ కూడా 18 నవంబర్ తర్వాతే వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెస్ట్. ఎందుకంటే సో ఎవరికైతే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టరు. సో ఎందుకంటే ఇదొక కొంచెం కన్ఫ్యూజన్ ఫేస్లో ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో మనకి మళ్ళీ రౌండ్ 2లో ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు, పెట్టాలి కూడా. ఎవరైతే రౌండ్ 2లో అప్గ్రేడేషన్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే రౌండ్ 2లో కొత్తగా సీట్ మళ్ళీ కోరుకుంటున్నారో వాళ్ళు రౌండ్ 2కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో పెట్టాలి కదా. సో ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో ఒక అతనికి సీట్ వచ్చింది అనుకుందాం, అతను ఒక కన్ఫ్యూజన్ ఫేస్లో ఉంటాడు. సో సీట్లో జాయిన్ అవ్వాలా వద్దా, స్టేట్లో ఇంకా మంచి కాలేజ్ వస్తుందా, సో అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ పెట్టినప్పుడు ఒకవేళ 18 నవంబర్ లోపు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసాడు అనుకోండి అతను, సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో ఇంకా జాయిన్ అయ్యిండాడు, సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేశారు కదా అని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాడు. మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో నుంచి బయటకు వచ్చి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో జాయిన్ అయిపోతాడు. సో అలాంటప్పుడు ఇతను ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టాడు కానీ జాయిన్ అయింది మాత్రం ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో. అలాంటప్పుడు అది స్టేట్కి తెలియదు కదా, స్టేట్లో వెబ్ అలాట్మెంట్స్ అనేవి జరిగిపోతాయి. ఒకవేళ 18 నవంబర్లోపు జరిగితే, నేను ఇది అంటున్నాను, స్టేట్లో కూడా వెబ్ అలాట్మెంట్స్ జరిగిపోతాయి, అలాంటప్పుడు తెలంగాణలో కూడా ఒక సీట్ వేకెన్సీ అవుతుంది. సో అలా ఆ సీట్ అనేది మళ్ళీ ఒక మెరిట్ స్టూడెంట్ లాస్ అవుతాడు. ఈవెన్ దో తెలంగాణలో కొంచెం రిస్క్ అనేది తక్కువే ఉంది, ఒకవేళ అతను
కంప్లీట్గా డిసైడ్ అయిపోతే ఆల్ ఇండియా కోటాలోనే నేను జాయిన్ అవుతాను అని కంప్లీట్గా డిసైడ్ అయిపోతే అతను అసలు స్టేట్కి వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే అప్పుడు తెలంగాణలో ఈ మనకి కన్ఫ్యూజన్ ఏముండదు, సో ఈ రిస్క్ అనేది ఏముండదు, మెరిట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు లాభపడతారు. ఒకవేళ అతను ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యి మళ్ళీ తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ పెడితే అలాంటి కేసులో సో స్టేట్లో నష్టపోయే ఛాన్స్ ఉంది, కానీ అది జరగడం చాలా తక్కువ. ఓకేనా? సో జరిగే ఛాన్స్ అయితే ఉంది కానీ జరగడం చాలా తక్కువ. ఓకేనా? కాబట్టి తెలంగాణలో కూడా 18th నవంబర్ తర్వాతే వెబ్ ఆప్షన్స్ డేట్ ఇస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. ఒకవేళ 18th నవంబర్ లోపే ఇస్తే కనుక ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళు అసలు స్టేట్కి వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు, అంతే కదా. సో ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిపోదాం అనుకుంటే స్టేట్కి వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే అప్పుడు మనకి ఈ కన్ఫ్యూజన్లు, సో ఈ సీట్స్ వేకెన్సీ ఉండడాలు అవేమి ఉండవు. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ 18th నవంబర్ తర్వాత రౌండ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ వస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఆంధ్రప్రదేశ్లో అయితే డెఫినెట్గా 18th నవంబర్ తర్వాతే రావాలి, ఎందుకంటే సో అతనికి టాపర్ ఒక టాపర్ స్టూడెంట్కి ఆల్రెడీ పెట్టిన వెబ్ ఆప్షన్స్నే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కన్సిడర్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా 18th నవంబర్ తర్వాతే రావాలి. తెలంగాణలో అయితే అతను మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెడితేనే ఎలిజిబుల్ అవుతాడు ఒక టాపర్ స్టూడెంట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే 18th నవంబర్ తర్వాతే డెఫినెట్గా రావాలి. సో తెలంగాణలో కూడా 18th నవంబర్ తర్వాతే రావాలి, కానీ అక్కడ ఏంటంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంది. సో కాబట్టి ఇది నా ఒపీనియన్. సో ఇది కరెక్టే కదా? సో మీరు కూడా ఆలోచించండి, డెఫినెట్గా పెద్ద రచ్చ వేస్తారు. ఓకేనా? 18th నవంబర్ కన్నా ముందు జరిగితే ఆంధ్రప్రదేశ్లో మటుకు ఇలా లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో చాలామంది పేరెంట్స్ కూడా ఇదే నన్ను అడుగుతున్నారు. సో ఎలా సార్ అని. సో డెఫినెట్గా 18th నవంబర్ తర్వాతే ఇది జరుగుతుంది, జరగాలి కూడా. ఒకవేళ జరగకపోతే మటుకు సో ఎవరైతే పేరెంట్స్ ఉంటారో మీరు వెళ్ళి యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వండి. సో మనకి సుప్రీంకోర్టు ఒక రూల్ తెచ్చారు, ఎవరైతే రౌండ్ 2లో సీట్ తీసేసుకుంటారో వాళ్ళు ఇంకా ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్, అసలు స్లైడింగ్కి కూడా నాట్ ఎలిజిబుల్ రౌండ్ 2 తర్వాత అని ఒక రూల్ తెచ్చారు. ఆ రూల్ యొక్క మెయిన్ కారణం ఏంటి? సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ని ఆపేయాలని. ఓకేనా? సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ని ఆపేయాలని. ఆ సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ ఆగిపోతే పర్లేదు, ఆ సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ పక్కన పోయి మెరిట్ స్టూడెంట్ లాస్ అవుతే మటుకు ఏ రూల్ అయినా మనకి అది మంచి రూల్ కాదనే అర్థం. కాబట్టి సో అలాంటిదేం జరగకూడదని కోరుకుంటున్నాను. నాకు తెలిసి 18th నవంబర్ తర్వాతే ఈ జరుగుతుంది. సో అలానే జరగాలని కోరుకుందాం. సో ఇది మీకు తెలియాలి, ఎందుకంటే ఫర్దర్గా ఒకవేళ 18th నవంబర్ ముందే జరిపితే మీరు వెళ్ళి మాట్లాడచ్చు యూనివర్సిటీ వాళ్ళతో, ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు, సో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు. సో అలాగే నేను చెప్పినాను కదా, సో చూద్దాం మాపప్ రౌండ్కి ఎన్ని సీట్స్ వేకెన్సీ అవుతాయో ఏమో. ఇవన్నీ జరిగే కండిషన్ చూస్తుంటే నాకు రౌండ్ 2నే లాస్ట్ ఏమో అనిపిస్తుంది. ఒకవేళ మిగిలితే తక్కువలో తక్కువ సీట్స్ మిగులుతాయంటే అనిపిస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.